కృష్ణశంకరంపేట మండలం రుద్రహరం గ్రామంలో జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్ కుమార్ పర్యటించారు. గ్రామ పంచాయతీలో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ శైలేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ అవార్డు కోసం మెదక్ జిల్లాలోని 27 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి పంపించడం జరిగిందని, దానిలో భాగంగా రుద్రహరం గ్రామంలో పనులను పరిశీలించడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అను యాన్యువల్ ఇన్స్పెక్షన్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సైడ్ డ్రైన్స్, తర్వాత పల్లె ప్రకృతి వనాలు, తర్వాత బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తర్వాత సెగ్రిగేషన్ షెడ్ క్రెమిటోరియా అని వాటిని చూసి వాటి యొక్క లేటెస్ట్ పొజిషన్ తెలుసుకుని, తర్వాత నర్సరీస్కి సరిగ్గా ప్లాంటేషన్ జరుగుతుందా, అవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా వాటరింగ్ జరుగుతుందా, అందరికి పేమెంట్ సరిగ్గా వెళ్తున్నాయా, ఇవంతా చూడడానికి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా జీపీకి వచ్చి, జీపీలో మండల్ యాప్ అనేది ఒకటి ఉన్నాయి, అది యాప్ వచ్చేసి అది మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సో అందులో మనం అకౌంట్ బుక్స్ కానీ, రిజిస్టర్స్, ఆ తర్వాత బర్త్ అండ్ డెత్, తర్వాత పర్మిట్స్, ఇవన్నీ ఉంటాయి. అవి కూడా ఇక్కడ ఇందులో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా దాని గురించి ఇక్కడ రావడం జరిగింది. ఇంకా ఫర్దర్గా కూడా కొంచెం వెళ్ళేటప్పుడు కూడా వేరే యాక్టివిటీస్ కూడా మేము చేయడం దారిలో చూడడం జరుగుతుంది.